గ్రంథం, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత పుస్తకం. దిస్ ఇస్ ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ పుస్తకాన్ని యేసుక్రీస్తు యొక్క బయలుపాటు పుస్తకం అని పిలువబడుతున్నది. ఆమేన్. ఇది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత పుస్తకము. అందులో నుండి 5వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకున్నా, మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేస్తున్న ఒక గ్రంథము సింహాసనంలో ఆసనుడి ఉండి వారి కుడి చేత చూచితిని. మరి దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయేను. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడుముఖము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందని నాతో చెప్పాను. మరియు సింహాసనములకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుని నా గొర్రె పిల్ల నిలుచుండ చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్మలను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికీ పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనందు ఆశ్రయించిన వారి కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఇక్కడ చూద్దాం. ఇంకా ముందు మనము ముందు చూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పెద్దల కొరకు కూడా దయచేసి తలలు వచ్చినట్లయితే ప్రార్థించుకుందాం. తలలతో పాటు మీ హృదయంలో కూడా వచ్చవాలని కోరుతున్నాను. దేవుని వాక్యములకు మీ హృదయంలో కూడా వచ్చండి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు తండ్రి. ఈ దినమందు ఈ రాత్రికాల సమయంలో ఈ మొదటి రోజు కూటానికి మమ్మల్ందరినీ నడిపించినందుకు వందనాలు దేవా. ప్రభువా, ఈ రాత్రి మేము నీ సన్నిధిలో ఉన్నాము తండ్రి. ఇక్కడ నీ శకిన మహిమ ఉన్నదని, ఇక్కడ నువ్వు అగ్నిస్తంభముగా ఉన్నావని మేము నమ్ముచున్నాము దేవా. మరి బలిష్ఠుడైన దూతగా ఈ రాత్రులను రంగము పైన నిలబడి నీవే మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నా. నేను కేవలము పాత్రను మాత్రమే, కానీ ప్రభు ఆత్మ ప్రత్యక్షత ఇచ్చేవాడు నువ్వై ఉన్నా. అనేక విషయాలను బయలుపరచేవాడు నువ్వై ఉన్నా. అందుకే ఇక్కడను నిలబడి నీ ప్రజలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నా. ప్రతి ఒక్కరికి అర్థమవు విధముగా నీ పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరికి ప్రత్యక్షతనిచ్చే విధముగా నీవే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను దేవా. ప్రభు, నీ చేతుల్లోనికి నీ పిల్లలందరినీ సమర్పిస్తున్నాను. ఇదిగో నన్ను నేను సమర్పించుకుంటున్నాను. రంగము పేరును దిగినము, నీ ప్రజలతో మాట్లాడము, మాకు ఈ విషయాలన్నీ బలిపంచమని కోరుతున్నా. ఈ మొదటి రోజున ఈ మొదటి కూటమిలోనికి మమ్మల్ందరినీ క్షేమముగా తీసుకొచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవాని కృప మాకు దయచే, దేవాని దయ మా పైన ఉంచుము దేవా. నీ పరిశుద్ధాత్మ అభిషేకమును బాప్తిస్మమును ప్రతి ఒక్కరికి దయచే దేవా. నీ వాక్యము ప్రతి ఒక్కరికి అర్థమవునట్లు సాయం చేయమని నీకు పూర్తిగా సమర్పిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఓకే, అందరు కూర్చోండి. క్రీస్తును ప్రేమించిన దేవుని పిల్లలకు మరి యొక్క రాత్రికాల సమయంలో మన ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు మరి వందనములు తెలియజేస్తున్నాను. ఆమేన్. ముఖ్యంగా పిల్లలకి రాత్రి మనం 7 సంఘకాలములకు మరి 7 ముద్రలకు మధ్యలో ఉన్న ఎడమ వర్తమానాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. మీరు గమనించండి, ప్రకటన గ్రంథము మొత్తము 3 భాగాలుగా విభజించబడ్డది. మొదటి 3 అధ్యాయాలు ప్రకటన గ్రంథంలోనివి, అవి 7 సంఘకాలాలు, 7 చర్చ్ ఏజెస్.
ఈ 2000 సంవత్సరాలలో జరుగుతున్న కాలములే ఆ 7 సంఘకాలాలు. మనము ఇదివరకే ఆ 7 సంఘకాలాలను గత సంవత్సరంలో మనం చూసి ఉన్నాం, వాటిని ధ్యానించున్నాం. సమంచర్చ చేసే ఏంటిది 7 సంఘకాలాలు ఏంటి? నిజంగా ప్రకటన మొదటి 3 అధ్యాయంలో చెప్పబడిన ప్రకారంగానే ఈ 2000 సంవత్సరాలలో జరిగినదా అనే దాన్ని మనం చూసాం. మరి ప్రతి కాలంలో దేవుడు పంపించిన దూతలు లేక వర్తమానికుని మరి అతని యొక్క స్వభావాన్ని, అతని చెయ్యు క్రియలను, ఆహారానికి సంబంధించిన ప్రవచనాలను మనము జాగ్రత్తగా పరిశోధించినప్పుడు అవి ఖచ్చితంగా నెరవేర్పు జరుగుత కూడా, ఆ చరిత్రలో నెరవేర్పు జరుగుత కూడా మనం చూస్తాం. ఆమేన్. ప్రకటన మొదటి 3 అధ్యాయాలు అవి 7 సంఘకాలాలు. 3వ అధ్యాయము చివరిలో వధువు పెళ్లి కుమార్తె పైకెత్తబడుతున్నది. షీఈస్ గోయింగ్. ఆమేన్. 3వ అధ్యాయం చివరిలో, ప్రకటన 3వ అధ్యాయం చివరిలో వధువు పైకెళ్ళిపోతున్నది. ఇక 4వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు వధువు భూమి పైన కనబడడం లేదు. మరలా 19వ అధ్యాయంలో వధువు తిరిగి భూమిపైకి వచ్చడం మనం చూస్తున్నాం. పైకెత్తబడిన వధువు మరలా భూమిపైకి 19వ అధ్యాయంలో తిరిగి వస్తున్నది. మీరు గమనించండి, ఈ ప్రకటన 4వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే, వధువు కొనిపోబడిన తర్వాత ఆ పరలోక మందు ఒక సింహాసనం వేయబడుట, ఆ సింహాసనము ఆ సింహాసనం పైన మరి సర్వోన్నతుడైన దేవుడు ఆసనుడై ఉండుట, మరి ఆయన దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడే, మరకటం వలె ప్రకాశించుచున్న కరుణ గల వాడే, వర్షపు ధనస్సు కలుగుండి, ఆయన ఆ సింహాసనం చుట్టూ వర్షపు ధనస్సు కలుగుండి మరి అక్కడ ఆయన కూర్చుని ఉన్నాడని మనము ప్రకటన 4లో చూస్తున్నాం. మరి ఈ ప్రకటన 4లో ఆ పరలోకం యొక్క నమూనా అంతా మనం చూస్తున్నాం. హౌ ఇట్ ఈస్, అక్కడ పరలోకం ఎలా ఉంది, సింహాసనం ఎక్కడుంది, సింహాసనం పైన ఎంతమంది కూర్చొని ఉన్నారు, ఒక్కడే కూర్చొని ఉన్నారు, ఆయన ఎలా కనబడుతున్నారు, ఆయన దృష్టికి ఏ విధంగా ఉన్నా, ఏ విధంగా ఉన్నాడంటే సూర్యకాంత పద్మ రాగములను పోలిన వాడని బైబిల్ చెప్తున్నది. మరి అవన్నీ మనం చాలాసార్లు చూసుకుంటూ వచ్చాం. మరి మీరు గమనిస్తే అక్కడ ఆ యొక్క 4 జీవులు ఆ సింహాసనం చుట్టూ ఉండుట, మరి ఆ 4 జీవులు చుట్టూ 24 పెద్దలు కూర్చొని ఉండుట, 24 పెద్దలు చుట్టూ 1000 కొలది దూతలు మరియు సెరాపులు మరియు మరియు కేరుబులు ఉండుట, మనం అక్కడ పరలోకములో అవన్నీ ఉండటం మనం చూస్తున్నాం. కానీ ప్రకటన 5వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆ సింహాసనం పైన కూర్చున్న వాని యొక్క కుడి చేతిలో ఒక పుస్తకము ఉన్నదని ఇక్కడ యోహాను రాస్తున్నాడు. ఆమేన్. చదవండి ఇప్పుడు. ప్రవక్త బ్రెనన్ గారు ఏమంటున్నారంటే, ప్రతిదీ కూడా మాదిరిగా అది రాయబడింది. ఇట్స్ ఆల్ ఇస్ టైపాలజీ. ప్రొఫెట్ అంటున్నాడు పాత నిబంధనలో ఏవైతే జరిగినాయో అవన్నీ మాదిరిగా లేదా అవన్నీ సాదృశ్యాలుగా కొత్త నిబంధనలో ఉన్నాయి. దానికి ఉదాహరణ ఇప్పుడు ప్రకటన 3 చివరిలో వధువు వెళ్ళిపోతున్నది. సమలకు ముందే, సమల కాలానికి ముందే వధువు కొనిపోబడుతున్నది. వింటున్నారా? 7 సంఘకాలాల తర్వాత శ్రమల కాలం ప్రారంభం కాకమునిపే వధువు కొనిపోబడుతున్నది. దాన్ని నేను మాదిరిలో ఎక్కడ చూస్తావంటే, పాత నిబంధనలో నోవహు కాలాన్ని చూస్తే అర్థమవుతుంది. ఒక్క వర్షపు చుక్క కూడా భూమి పైన పడకమునిపే నోవహు తన కుటుంబంతో ఓడలోకి ప్రవేశించారు. ఇంకా మనం లోతుగా వెళ్తే కనీసం మీరు గమనిస్తే అసలు భూమి పైన ఏమి జరగక మునిపే హానోకు దేవుని చేత కొనిపోబడ్డాడు. అవునంటారా? హానోకు దేవుని చేత కొనిపోబడ్డాడు. ఆమేన్. అదే విధంగా మనం చూస్తే లోతు ఆ సొదొమ గొమొర్రలో ఉన్నప్పుడు
ఫస్ట్ పాయింట్ మనం వెళ్దాం, జాగ్రత్తగా వెళ్దాం. ఆమేన్. మరి ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ ఏడు ముద్రలు ఐదవ అధ్యాయంలో ఏడు ముద్రల యొక్క పుస్తకం గురించి దాని వివరణ ఈ ఐదవ అధ్యాయంలో ఇవ్వబడ్డది. ఆరో అధ్యాయంలో గొర్రె పిల్ల ఏడు ముద్రల యొక్క మొదటి ముద్రని విప్పడం మనం చూస్తున్నాం. ఆరో అధ్యాయం అంతా చదివితే మొదటి ఆరు ముద్రలు ఆరో అధ్యాయంలో విప్పబడుతున్నాయి. ఏడవ అధ్యాయము ఇంటర్వెల్. ఏంటిది? ఇంటర్వెల్, క్లైమాక్స్ కి ముందు ఇంటర్వెల్. ఇక ఎనిమిదవ కూడా వచ్చిన చూస్తే ఏడవ ముద్ర గొర్రెపిల్ల విప్పట మనం చూస్తున్నాం. ఏడవ ముద్రను గొర్రెపిల్ల పగలు కొట్టి విప్పట మనం చూస్తున్నాం. ఒకటే ఒక వచనం రాబడ్డది, అదేమిటంటే అరగంట సేపు, ఇంచుమించు అరగంట సేపు పరలోకమును నిశ్శబ్దముగా ఉండదని రాబడ్డది. దట్స్ ఆల్. అది ఒకటే ఉంది మన బైబిల్. కానీ మన ప్రవక్త చాలా విషయాలు మనకు బోధించుకుంటూ వచ్చారు. చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి, ఆత్మ కదలికతో మీరు నడవాలి, భౌతిక సంబంధమైన ఆలోచన పక్కకు పెట్టాలి. అప్పుడే మీకు ఈ విషయాలు అర్థమవుతాయి, అప్పుడే మీకు ఈ విషయాలు స్పష్టంగా పరిశుద్ధాత్మ తెలుస్తాయి. ఇక్కడ కూర్చొని ఇంటి విషయాల గురించి, అప్పుల విషయాల గురించి, డబ్బుల విషయాల గురించి ఆలోచిస్తే లాభం లేదు, మీకు ఇదేమి అర్థం కావు. ఇక్కడ ఉండి మీరు ఏడు రోజులు జాగ్రత్తగా ఆత్మ మనల్ని నడిపిస్తున్న కొలది దాని వెనుక మనం కూడా వెళ్తే దేవుడు అనేక విషయాలు మనకు విప్పి చూపిస్తాడు. ఆమేన్. మరి ప్రవక్త ఈ యొక్క ప్రకటన ఐదో అధ్యాయమును ఆయన ఏమన్నాడు అంటే, ఏడు సంఘ కాలములకు మరి ఏడు ముద్రలకు మధ్యలో ఉన్న ఎడమ అన్నాడు ఆయన. ఇట్స్ ఎ బ్రిడ్జ్. ఆమేన్. ఇప్పుడు మనం దాన్ని చూడబోతున్నా. ఇక్కడ ప్రవక్త ప్రకటన గ్రంథంలో పదో అధ్యాయంలోని ఏడు ఉరుములు అప్పుడు ఈ ఏడు ముద్రల పుస్తకము బయలుపడెను. ఈ ఏడు ముద్రల పుస్తకము ఎప్పుడు బయలుపరచబడుతుందంటే, ప్రకటన గ్రంథంలోని పదో అధ్యాయంలో ఏడు ఉరుములు బయలుపడినప్పుడు ఈ ఏడు ముద్రల ఒక పుస్తకము బయలుపరచబడుతుంది. అవునంటారా? చూడటం ఇప్పుడు అది మనం గమనిస్తే మనం చూస్తే ఇక్కడ ప్రకటన గ్రంథంలో మరి పదో అధ్యాయంలో ఒకటో వచనంలో ఇలా రాయబడ్డది. ఒకసారి చూడండి, బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని ఆయన మేఘము ధరించుకొని ఉండెను, ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను. సరైన మాట వర్షపు ధనస్సు, మనందరూ తెలుసు. ఆమె గమనించండి, చాలా ఇక్కడ పరలోకము నుండి ఒక దూత దిగొస్తున్నాడు, బలిష్ఠుడైన దూత దిగొస్తున్నాడు. మరి మీరు గమనించిన ఆ దూత ఎవరో కాదని క్రీస్తు అయి ఉన్నాడు. ఎందుకంటే ఆయన పాత నిబంధనలో ఒడంబడిక దూతగా ఉన్నాడు. మరి ఇప్పుడు ఆయన నేరుగా సంఘం యుద్ధకు వస్తున్నాడు. ఆయన అవునంటారా? నేరుగా ఆయన సంఘం యుద్ధకు వస్తున్నాడు. ఎందుకంటే మీరు గమనిస్తే ఆయన ముఖము సూర్య బింబములను, ఆయన పాదములు అగ్ని స్తంభములు వలెను ఉండెను అంటున్నారు. ఇది ప్రకటన ఒకటో అధ్యాయంలో ఉన్న దూత లాగానే ప్రకటన పది ఒకటో కూడా కనబడుతున్నారు. ప్రకటన పదో కూడా వచ్చిన దూత ఎవరో కాదు, కానీ ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు. అవునంటారా? మరి దూత అనగా అర్థము వర్తమానికుడు అని అర్థం. ఆమె ఇశ్రాయేలుకు వర్తమానికుడుగా ఉన్నాడు. చూడండి, ప్రకటన ఒకటిలో ఆయన దూతగా కనబడుతున్నారు. ఆయన ముఖము సూర్య బింబము వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభము వలెను ఉండెను అని ప్రకటన ఒకటిలో ఆల్రెడీ యోహాను దర్శనంలో చూసి చెప్పాడు. మరి అది ఎవరో కాదు, కానీ క్రీస్తు అని మనకు తెలుసు. ఇప్పుడు అదే ప్రకటన పదిలో కూడా మరలా పరలోకము దిగొచ్చిన ఆ బలిష్ఠుడైన దూత ఎలా కనబడుతున్నాడంటే, సేమ్ ప్రకటన ఒకటిలో ఉన్న దూత లాగానే ఈయన కూడా కనబడుతున్నాడు. అందుకే ఇప్పుడు ప్రకటన పదార్థం ఒకటో వచనంలో వచ్చిన దూత ఎవరంటే ఆయన క్రీస్తు అయి ఉన్నాడు. అవునంటారా? మరి ఆయన వర్తమానికుడుగా, ఇశ్రాయేలు వర్తమానికుడుగా వస్తున్నాడు. కారణము సంఘము ఇక ఎత్తబడుటకు సిద్ధముగా ఉన్నది. ఇక సంఘము వెళ్ళి
దీని పైన పురాణానికి ముందు క్రీస్తు వచ్చారు మొదటి దాకా గుర్తుందా మీకు? మొదటి పునరుద్ధానము జరిగే ముందు ప్రభు అని యేసుక్రీస్తు వచ్చారు మొదటి దాకా. అవునా? ఎప్పుడు వచ్చాడు? ఇశ్రాయేలు ఇక వెళ్ళిపోయే సమయం అన్నమాట, ఇక పునరుద్ధానమునకు సమయం అన్నమాట. వెళ్ళిపోయే సమయం ముందు ఆ నదికి వచ్చాడు అక్కడ. ఇప్పుడు కూడా ఈ యొక్క ప్రకటన 10:1లో ఆయన మరలా ఎందుకు వస్తున్నారంటే తిరిగి ఇప్పుడు కొత్త పనులు ఏడు సంఘ కాలంలో సిద్ధపరచబడిన వధువు సంఘము ఎంత మరణానికి సిద్ధంగా ఉన్నారు. చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండడం మనం చూస్తున్నాం.
చాలా ప్రకటన పదార్థం రెండవ వచనం ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకమును ఆయన తన కుడిపాదము సముద్రము మీదను ఎడమ పాదమును భూమి మీద మోపి సింహం గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భాటించాడు. చాలు చాలు చాలు. ఆయన యూదా గోత్రం సింహం అని మనం అందరం అయి ఉన్నాం, కానీ ఆయన మొదటిగా ఒక గొర్రెపిల్ల అయి ఉన్నాడు. అవునా? ఆయన మొదటిగా ఒక గొర్రెపిల్ల అయి ఉన్నాడు, కానీ ఇక్కడ ప్రకటన పదవులు మాత్రం ఆయన సింహంగా కనబడుతున్నాడు. చూడండి ఇప్పుడు చదవండి, మరలా ఆయన ఆర్భాటించినప్పుడు ఏడు ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. చూడండి, యోహానుకి ప్రకటన ఒకటిలో ఏమని చెప్పబడ్డదంటే, నువ్వు ఏదైతే చూస్తున్నావో ఏదైతే వింటున్నావో వాటిని గ్రంథంలో రామన్నా. అది యోహానుకి ఒకటి ఆజ్ఞ. పద్మాసు దీపంలో యోహాను ఉన్నప్పుడు క్రీస్తు శకం 95-96 సంవత్సరంలో ఈ ప్రకటన 22 అధ్యాయం గురించి దర్శనంలో యోహాను పద్మాసు దీపంలో ఉన్నప్పుడు చూశారు. ఇప్పుడు ఆ ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో యోహానుకి ఏమని ఆజ్ఞాపడ్డదంటే, మొదటి అధ్యాయంలోనే నువ్వు ఏవైతే చూస్తున్నావో ఏదైతే వింటున్నావో వాటిని గ్రంథంలో రాయి. ఆమేన్. అందుకే ప్రవక్త ఏమంటాడంటే, యోహాను కేవలము ఒక శాస్త్రి వలె ఉన్నాడు, వింటున్న దాన్ని చూస్తున్న దాన్ని రాయడమే తప్ప తన సొంతంగా ఏదైనా బయలుపరచబడింది రాయడానికి వీలు లేదు. ఇది యోహాను ఒక యోహాను యొక్క బయలుపాటు పుస్తకం కాదు, ఇది ఇది యేసుక్రీస్తు యొక్క బయలుపాటు పుస్తకం. దిస్ ఇస్ నాట్ ద రివలేషన్ ఆఫ్ జాన్. ఇది యోహాను యొక్క బయలుపాటు పుస్తకం కాదు. యోహాను నాకు ఇది బయలుపరచబడదు కనుక నేను రాస్తున్నాను లేదు అక్కడ. వింటున్నారా? యోహాను కేవలం ఒక లేఖిగా ఉన్నా, యోహాను కేవలం ఒక శాస్త్రిగా ఉన్నా. ఏదైతే చూపబడుతున్నదో ఏదైతే వినబడుతున్నదో దాన్ని మాత్రమే రాయాలట. అందుకే ఈ పుస్తకం అంతా కూడా స్వయంగా యేసు క్రీస్తే యోహానుకి చూపిస్తున్నాడు. స్వయంగా యేసు క్రీస్తే యోహానుకి బయలుపరుస్తున్నాడు. అందుకే ఇది యోహాను యొక్క ప్రత్యక్ష గ్రంథం కాదు, ఇది యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్ష గ్రంథం. ఆమేన్. చూడండి, యోహానుకి ఇవ్వబడి ఆజ్ఞ ప్రకారం రాయబోయాడు, కానీ చదువు, ఆ ఏడు ఉరుములు పలికినప్పుడు నేను రాయబోవచ్చుండగా ఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని రాయవద్దని పరలోకములో ఒక స్వరము పలుకుట వింటిని. ఆమేన్. యోహాను రాయబోయాడు ఆ ఏడు ఉరుముల గురించి, ఎందుకంటే యోహాను విన్నాను. ఆ ఏడు ఉరుములు పలికినప్పుడు నేను రాయబోవచ్చుండగా, యోహాను విన్నాడు ఆ ఏడు ఉరుములు, కానీ యోహాను వాటిని రాయబోతుండగా ప్రభు అన్న రాయవద్దు, పరలోకం నుండి స్వరం వినబడ్డది, యోహాను వాటిని రాయ, వాటిని ముద్రపోయి. అవునంటారా? కనీసము పరిశుద్ధ గ్రంథములో రాయబడిన లేఖనాలుగా ఏడు ఉరుములు ఉన్నాయి. ఇట్ వాస్ నాట్ రిటన్. ఏడు ఉరుములు అనేవి పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు, కానీ దేవుడు ఆ ఏడు ఉరుములు పలికినప్పుడే ఏడు ఉరుములను బయలుపరుస్తున్నాడు. అవునంటారా? అర్థమవుతుందని చెప్పింది. హల్లెలూయా. ఓకే, కంటిన్యూ. అవి పరిశుద్ధ లేఖనాలు లేవు, ఇంకా అవి బయలుపరచబడలేదు అన్నాడు ప్రవక్త. కానీ ముద్రను బోధిస్తూ ఉంటే అవి బయలుపరచబడ్డాయి, మనకు కూడా ఈ వారంలో అవి బయలుపరచబడతాయి. అవునంటారా? ఓకే. మరియు సముద్రము మీదను భూమి మీదను నిలుచుండగా నేను చూసిన ఆ దూత తన చేతును ఆకాశం తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగమును జీవించుచున్న వారి తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు. కానీ ఇక్కడ ఇదో ఈ మాట చూడండి, ఇక ఆలస్యం ఉండదు కానీ ఏడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవచ్చుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మమును సమాప్తమగునని చెప్పెను. అవునంటారా? అర్థమైంది అందరికీ? చూడండి, ఈ వచనం చాలా ప్రాముఖ్యమైన వచనం. ఎందుకంటే ఏడవ
సంఘకాలపు దూత వర్తమానము అందించుచున్నప్పుడు ఈ ఏడవ ముద్రల పుస్తకం యొక్క మర్మము బయలుపరచబడుతుంది. అవునంటారా? మీరు గమనిస్తే ఏడవ దూత పలుకుటకు ప్రారంభించినప్పుడు అనక రాయబడిందట. అవునంటారా? ఈ పుస్తకంలో ఉన్న దేవుని యొక్క మర్మము ఆ సమయంలో ఏడవ దూత యొక్క వర్తమానము ధ్వనిస్తున్నప్పుడు దేవుడు బయలుపరుస్తున్నాడు. అవునంటారా? హల్లెలూయా. చాలా విన్నాం ఇక్కడ. నేను ఇక్కడ కొంచెం కొన్ని విషయాలు మీకు చెప్పాను. అయ్యలారా, ఇదే నా సమయమైన వర్తమానం చదివారా? అయ్యలారా, అంత మనకు ఇదే నా సమయం. ఈజ్ దిస్ ద ఎండ్ సర్ అంత మనకు ఇదేనా ఆ సమయము అనే వర్తమానమును మీరు చదివారా? చదవకపోతే తప్పకుండా మీరు చదువుకొని రావాలని ప్రభు నా బిడ్డ నేను కోరుచున్నాను. ఎందుకంటే ఇందులో చాలా ప్రాముఖ్యమైన విషయాలను ప్రవక్త చెప్పాడు. ఇందులో మొత్తము ప్రవక్త బెన్నాం గారి యొక్క సంఘస్థలలోనే ఆరుగురికి కలలు వచ్చాయి. సిక్స్ డ్రీమ్స్, ఆరుగురు కలలు కన్నా ఆరుగురు కలలు ఆయా సమయాలలో కనినప్పుడు ప్రవక్త బ్రహ్మం గారి దగ్గరకు వచ్చి వారు ఆ కలలు చెప్పారు. ప్రవక్త ఎప్పుడు కూడా కళ్ళకు అర్థం ఎలా చెప్పేవారంటే, మొదటిగా ఆ కళను ఆయన దర్శనంలో చూసి, ఆ తర్వాత దేవుడు దాన్ని ఆయనకు ఆ దర్శనంలో ఆ కళాభావం బయలుపరిచినప్పుడు అప్పుడు ఆ వ్యక్తికి ఆ కళను ఆ కళాభావాన్ని చెప్పేవారు. చాలా సందర్భాలలో ప్రవక్త దగ్గరకు వచ్చి కళలు చెప్పేవారు, వారు చూసిన కళలో చాలా భాగాన్ని మర్చిపోయేవారు. తెల్లారు ఏదో కొంత భాగం వాళ్ళకు మిగిలి ఉండేది, గుర్తుండేది, దాన్ని తీసుకొచ్చి ప్రవక్త చెప్పేవారు. కానీ ప్రవక్త దర్శనంలో వారి కళలంతా దేవుడు వారికి చూపించినప్పుడు, అప్పుడు ఆయన వారిని పిలిచి వారి కళ చెప్పినప్పుడు, అవును సోదరుడైన ఈ భాగాన్ని నేను చూశాను కళలో, కరెక్టే, నేను మర్చిపోయాను తెల్లవారి, కరెక్టే అది అని వాళ్ళు ఒప్పుకునేవారు. కళలకు దాని భావానికి ఆ విధంగా చెప్పేవాడు ప్రవక్త. మరి మనం బైబిల్లో కూడా చూస్తున్నాం, దానియేలు గ్రంథంలో నెబుకద్నెజర్ రాసుకొచ్చిన ఆ కళను దానియేలు దర్శనంలో చూసి దాని అర్థం చెప్పాడు ఆయన. అవునా? అదే విధంగా ఫరోకు వచ్చిన కళను యోసేపు దర్శనంలో చూసి ఫరోకు కళ యొక్క అర్థాన్ని భావాన్ని చెప్పాడు అక్కడ. అవునంటారా? ఇక్కడ మీరు చెప్పిన ఈ ఆరు కళలకు ప్రవక్త వాళ్ళకి అర్థాలు చెప్పలేదు. వాళ్ళు వేరువేరు సమయాలలో ఒకరు తెలవకుండా ఒకరుకు ఆ కళలు వచ్చినారు. వాళ్ళు వచ్చి ప్రవక్త చెప్పారు, ప్రవక్త వాళ్ళు చెప్పిన కళలను రాసుకొని ఉన్నాడు, కళ వాళ్ళ భావం చెప్పలేదు. ఎందుకంటే ఆయన అన్నాడు, దేవుడు నాకు బయలుపరిస్తే చెప్తాను. ఆ తర్వాత 1962 December 22 విలియం బ్రన్హాం గారికి ఒక బ్రహ్మాండమైన ఆయన దృష్టిలో అది ఒక భయంకరమైన దర్శనం అని, అదే ఏడుగురు దూతలు వచ్చి, తూర్పు నుండి ఏడుగురు దూతలు వచ్చి ఆయనను వారి మధ్యలోనికి కొనిపోవుతారు. ఆ సమయంలో ఒక పెద్ద పేరును వినబడింది. ఆ పేరును వినబడినప్పుడు ఆయన దర్శనంలో ఏం చూశానంటే, ఆయన ఎక్కడో కొండల పైన ఉన్నాడు. ఆయన కాలు ఆయన ప్యాంట్ కాలికి ఒక పల్లెలు కాయ అతుక్కొని ఉండే. ఆ పల్లెల కాయను ఆయన తీసి అలా విసిరేసాడో లేదో ఒక పెద్ద పేరుడు శబ్దం వినబడింది. వింటున్నారా? పెద్ద పేరుడు శబ్దం వినబడింది. అప్పుడు ఆయన చూస్తున్నప్పుడు తూర్పు వైపు నుండి ఏడుగురు దూతలు మరి పిరమిడ్ ఆకారంలో ఎగురుకుంటూ వచ్చి, నిత్యత్వంలో ఉన్న వారు ఎగురుకుంటూ వచ్చి ప్రవక్తను వారి మధ్యలోనికి కొనిపోయారు. మరి అదే 1962 December 30 అయ్యలారా ఇదే నా సమయమనే వర్తమానంలో ఆ దర్శనాన్ని ఆయన చెప్తా ఉన్నారు మెసేజ్లో. ఆ దర్శనాన్ని ఈ ఆరుగురి యొక్క కళలు ప్లస్ ఏడవది ఆయన దర్శనం అన్ని కూడా ఏడు ముద్రలకు సంబంధించినవి. గాడ్ వాజ్ రివీలింగ్, దేవుడు దాన్ని బయలుపరుచుకుంటా వస్తున్నాడు. దేవుడు ప్రవక్తకు
రాస్తున్నాడు, ఏడు ముద్రలు విప్పబడబోతున్నాయని. చివరిగా ఆరుగురు కళలతో పాటు ఆరు దేవ